నిన్నటి వరకు మనం మందుబాబులకి ధరలు తగ్గట్లేదు మధ్య రేట్లు ఏమీ యథావిధిగానే ఉన్నాయి సరైన బ్రాండ్లు దొరకట్లేదు ఇలాంటివన్నీ మాట్లాడుకునేటువంటి దశలో ఈరోజు ఆంధ్రజ్యోతి రాసింది లెక్కల షాపు యజమానులకి లాభాలు రాకపోగా నష్టం వచ్చేటువంటి పరిస్థితి దాపురించింది ఆంధ్రప్రదేశ్లో మూడు వేల మూడు వందల తొంభై ఆరు షాపులకి చంద్రబాబు ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చింది ఆ లైసెన్సులన్నీ మొన్న పదహారో తారీఖు నుంచి మొదలయ్యాయి అన్ని చోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి వాటికి అనుబంధంగా బెల్ట్ షాపులు ఏ రీతి ఉన్నాయో మనం రోజు మాట్లాడుకున్నాం ఇప్పుడు లక్షలు లక్షలు ఖర్చు చేసి దరఖాస్తు చేసి లైసెన్స్ తీసుకుని ప్రభుత్వానికి కిస్తీ కట్టి షాపులు నడుపుతున్నటువంటి వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ మార్జిన్ వస్తుందని చెప్పినప్పటికి కూడా అందులో సగమే వస్తుంది మార్జిన్ అని లబోదిబో అంటున్న మద్యం వ్యాపారులు అంటూ ఈరోజు ఆంధ్రజ్యోతి రాసింది అందులో మళ్ళీ కొన్ని బ్రాండ్ల మీద ఇంకా తక్కువ అందులో మీడియం సీ ఫ్లిక్కర్ ఇలాంటి బ్రాండ్ల మీద బాగా తక్కువ వస్తుంది దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే పది శాతమే వస్తుందని లైసెన్స్ దారులందరూ కూడా వాపోతున్నారు వెయిన్ డీలర్స్ అసోసియేషన్ అధికారులు ఇప్పటికే ఎక్సైజ్ అధికారులను కలిసి మొరపెట్టుకున్నారు ఇందులో అదనపు రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ముఖ్యంగా ఎడిషనల్ రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ దీని కారణంగా మొత్తం వ్యాపారులు నష్టపోతున్నారు ఇరవై శాతం వస్తుందని చెప్పినప్పటికీ కేవలం పది శాతమే మిగులుతుంది అది కూడా సక్రమంగా రావడం లేదు అన్నట్టుగా ఆంధ్రజ్యోతి రాసింది ఎడిషనల్ రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ పేరుతో ఒకసారి ఎంఆర్పి నిర్ణయం చేసిన తర్వాత దాని మీద వసూలు చేస్తూ లిక్కర్ షాపు యజమానులకి లిక్కర్ షాపు నిర్వాహకులకి రావాల్సినటువంటి లాభాలని ట్యాక్సుల రూపంలో ప్రభుత్వమే తీసుకుంటుంది దానివల్ల షాపుల నిర్వాహకులు నష్టపోతున్నారు అని ఈ రోజు ఆంధ్రజ్యోతి రాసినటువంటి సారాంశం ఇప్పటికే వైన్ డీలర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి మొరపెట్టుకుంది ఏఆర్ఈటీ మీద పునరాలోచన చేయాలని కూడా కోరుతోంది మరి ప్రభుత్వం చేస్తుందా లిక్కర్ షాప్ యజమానుల విషయాన్ని గమనంలో ఉంచుకుంటుందా చూడాలి మరి ఏం జరుగుతుందన్నది